హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే, రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు ఫ్రై చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు రొయ్యలు చూసారు కదా, కొత్తిమీర, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పెరుగు, చిన్న లైట్గా ఫుడ్ కలర్ వేసానండి. చూసారు కదా, కార్న్ఫ్లోరు, శనగపిండి, జీలకర్ర పొడి, నిమ్మకాయ బద్ద, పసుపు, గరం మసాలా. సరే కదా, బౌల్లో వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని మొత్తం బౌల్లో వేసేసుకున్నాం కదా, శుభ్రంగా కలుపుకొని చూసారు కదండి, ఇందులోనే శుభ్రంగా కడుగు పెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందాం. చూసారు కదా, రొయ్యలు వేసుకొని రొయ్యలు కూడా శుభ్రంగా కలిపిస్తున్నామండి. చూసారు కదా, బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే నిమ్మకాయ బద్ద సగం ముక్క వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా పిండుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకుందామండి, పక్కన పెట్టేసుకుందాం. ఈ మసాలా అంతా చూసారు కదా, రొయ్యలకి బాగా పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోండి. చూసారు కదా, ఇలాగా మూతన్న బాక్స్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బాగా నానబెడతామండి. చూసారు కదా, ఒక్కొక్క రొయ్య ఇలా వేసుకుందాం బ్యాండిల్ పెట్టుకొని. చూసారు కదండి, బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, వైపు వేగిపోయింది, ఇంకొకటి తెచ్చుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాం. చూసారు కదండి, చూసారు కదండి, బాగా ఎగిపోయి ఇప్పుడు తీసేసుకుందాం. చూసారు కదా, ఎంత టేస్టీగా రోస్ట్గా. చూసారు కదా, రొయ్యలు ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.